తారలు తరచుగా చెప్పే ఓ మాట తాము రొటీన్ కదలికి దూరమని. జిగేల్రాని పూజా హెక్టే ఆ మాట చెప్పటమే కాదండి, ఆచరణలో కూడా పెడుతూ ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల్ని ఎంచుకుంటుంది. కెరియర్ పరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా నా తీరు అదే అంటుంది పూజ. చాలా మంది ప్రణాళికలు వేసుకుని ప్రతిరోజుని ఓ క్రమ పద్ధతిలో గడుపుతూ ఉంటారు. ఎందుకో అది కూడా నచ్చదు నాకు. గడిపే రోజైనా చేసే పనైనా ప్రతి క్షణం కొత్తగా అనిపించాలంటుంది పూజ హెక్టే. అందుకే ఖాళీ దొరికిందంటే ఆ క్షణంలో నాకు ఏ పని చేయాలనిపిస్తే అదే చేస్తుంటా. ఒకవేళ నేను నటిని కాకపోయినా ఒక వృత్తికో పనికో పరిమితమయ్యేదాన్ని కాదు. ఒకే పనిని ఒకే పద్ధతిలో చేస్తూ వెళ్లటం నా వల్ల అస్సలు కాని విషయం. సెట్లో రోజు ఓ కొత్త సన్నివేశం చేస్తూ కొత్త అనుభవాల్ని సంపాదిస్తుంటే ఆ కిక్కే వేరు అని సెలవిచ్చింది పూజ. ఆమె వరుసగా ఎన్టీఆర్, మహేష్ బాబు ప్రభాస్లతో కలిసి నటించబోతుంది.